హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీస్ కిచెన్. మనం సగ్గుబియ్యం వడియాలు ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు. సగ్గుబియ్యం 1 కప్ తీసుకుంటున్నాము. సగ్గుబియ్యం 2 గంటల పాటు వాటర్లో నానబెట్టుకున్నాము. సాల్ట్ టేస్ట్కి సరిపడా, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాటర్ 5 కప్స్ తీసుకుంటున్నాము. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఒక బౌల్లో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాయి. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సగ్గుబియ్యం మిశ్రమాన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేకుంటే మనకి అడుగంటుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం అంటుకోకుండా నీట్గా విడివిడిగా కుక్ అవుతాయి. సగ్గుబియ్యం నానబెట్టుకొని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి త్వరగా కుక్ అవుతుంది. సగ్గుబియ్యం మిశ్రమం పొంగొచ్చే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఈ విధంగా మన సగ్గుబియ్యం మిశ్రమం పొంగొచ్చిన తర్వాత 10 మినిట్స్ కుక్ చేసుకోండి. సగ్గుబియ్యం మిశ్రమం కుక్ అయింది. ఇందులో మన పచ్చిమిరపకాయ పేస్ట్, అల్లం పేస్ట్, జీలకర్ర, ఉప్పు యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. సగ్గుబియ్యం మిశ్రమం కుక్ అయింది, ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కుక్ అయ్యే టైంకి సగ్గుబియ్యం మిశ్రమం బాగా చిక్కపడింది. ఈ మిశ్రమం 10 నిమిషాలు కూల్ అవనిచ్చి మన సగ్గుబియ్యం వడియాలు పెట్టుకుందాం. ఎండలో ఒక ప్లాస్టిక్ షీట్ పరుచుకొని మన సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒక్కొక్క గరిట తీసుకొని వడియాలను పెట్టుకోండి. ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమం అంతటిని ఈ విధంగా వడియాలుగా పెట్టుకొని ఈవినింగ్ వరకు ఎండలో ఎండబెట్టుకోండి. ఈవినింగ్ కల్లా మన సగ్గుబియ్యం వడియాలు ఈ విధంగా ఎండిపోతాయి. ఇవి ప్లాస్టిక్ కవర్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా లేచొస్తాయి. ఇవి తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి. 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకొని మనం నిల్వ ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడియాలను వేయించుకుందాం. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడియాలను వేయించుకుందాం. మన సగ్గుబియ్యం వడియాలు రెడీ అయ్యాయి. చూసారు కదా ఫ్రెండ్స్, సగ్గుబియ్యం వడియాలు ఏ విధంగా వేయించుకోవాలో. మీరు కూడా సగ్గుబియ్యం వడియాలను తయారు చేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.